ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత ఇన్న తర్వాత 40 సంవత్సరాలు తిరుగుదీశాం రేపే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మొట్టమొదటిసారి మా రూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇతుక్కోవడం కోసరం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎక్కడ అనౌన్స్ చేశాడో అక్కడికి వెళ్ళి ఈ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అందుకని హైదరాబాద్ లో ఎక్కడైతే పార్టీ పెట్టారో అక్కడి నుంచే మళ్ళీ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకటి రెండోది రాబోయే సంవత్సరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి ఒక మహానాయకుడు పుట్టినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు చాలా మంది అనుబంధాలు చెప్పారు అయ్యన్న పాత్రుడు ఒక మాట చెప్పాడు ఒక యువకుడు ఇప్పుడు కేశవ్ కూడా చెప్పాడు ఆయన కూడా చెప్పారు ఈ రోజు అందరూ చెప్పిన దానిపైన నాకు కూడా ఒక గురుతరమైన బాధ్యత ఎందుకంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ 40 ఏళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది ఓడిపోయినా గెలిచినా ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత ఇన్న తర్వాత 40 సంవత్సరాలు తెలుగుదేశం రేపే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మొట్టమొదటిసారి మా రూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇతుక్కోవడం కోసరం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎక్కడ అనౌన్స్ చేశాడో అక్కడికి వెళ్ళి ఈ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అందుకని హైదరాబాద్ లో ఎక్కడైతే పార్టీ పెట్టారో అక్కడి నుంచే మళ్ళీ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకటి రెండోది రాబోయే సంవత్సరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి ఒక మహానాయకుడు పుట్టినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు చాలా మంది అనుబంధాలు చెప్పారు అయ్యన్న పాత్రుడు ఒక మాట చెప్పాడు ఒక యువకుడు ఇప్పుడు కేశవ్ కూడా చెప్పాడు ఆయన కూడా చెప్పారు ఈరోజు అందరూ చెప్పిన దానిపైన నాకు కూడా ఒక గురుతరమైన బాధ్యత ఎందుకంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ 40 ఏళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది ఓడిపోయినా గెలిచినా